ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో వరుసగా ఎదురు దెబ్బలు తప్పట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాజాగా మరొకసారి కోర్టు నుంచి ఎప్పుడైతే ముట్టికాయలు పడ్డాయో ఇప్పుడు ఎటువంటి సాహసం చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో మొదలైన ఒక చర్చ ఏంటి అంటే సుప్రీంకోర్టు ప్రభుత్వ అభ్యర్థనను ఒక రకంగా కొట్టిపారేసిందని చెప్పాలి ఎన్నికల గురించి తాము ప్రస్తుతానికి ఏ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేము తుది విచారణ మూడు రోజుల్లో చెప్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పుకోవచ్చింది అంటే స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల పని ఆగకుండా తాత్కాలికంగా ఎన్నికల అధికారిని నియమించాలి అని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం వేసిన అభ్యర్థన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఓకే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఓకే వ్యతిరేక తీర్పు వస్తుందా ఎటువంటి తీర్పు వస్తుందా అనేది మూడు వారాల తర్వాత తెలుస్తుంది ఒకవేళ మళ్ళీ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నియమించే పరిస్థితి వస్తే గనక అప్పుడు ఏం జరుగుతోంది ఒకవేళ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మళ్ళీ ఎన్నికల కమిషనర్గా వస్తే ఆయన ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకి జగన్ వెళ్తారా అంత వెళ్ళే అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వచ్చిన ఒక సస్పెన్సు ఎందుకు అంటే ఒకవేళ నిజంగా నిమ్మగడ్డ ఆధ్వర్యంలో మళ్ళీ ఎన్నికలు జరగాలంటే ఇంతకుముందు కరోనా పేరు చెప్పి ఎలా వాయిదా వేశారు ఇప్పుడు మించిన తీవ్రత ఉంది కరోనా తీవ్రత సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే ఎందుకు రిపీట్ అవ్వదు ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అనేది కొందరు అభిప్రాయం ఇలాంటి టైంలో నిమ్మగడ్డ అసలు నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతారా లేదా అనేది ఒక అతిపెద్ద ప్రశ్న అలాగని చెప్పి ఆలస్యం చేసేస్తే ఇప్పటికే చాలా చోట్ల ఏకగ్రయం అయిపోయిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దయిపోయే పరిస్థితి అదే కనుక జరిగితే మళ్ళీ ఎన్నికల ఫలితాలు అన్న తారుమారవుతాయా అనేది ఒక ఆందోళన అది ఏమన్నా ప్రతిపక్షానికి కలిసి వస్తాయా అనేది కూడా మరొక ఆందోళన ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వైఎస్ జగన్ సర్కారు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు అనేది పార్టీ నుంచి వినిపిస్తున్నమాట కానీ అదే టైంలో ఖచ్చితంగా వెళ్ళాలి వేరే గత్యంతరం ఉందా అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటి నిమ్మగడ్డనే కొనసాగించాలి అనేది అప్పుడు ఏమన్నా లీగల్గా ఇంకా లోతుకు వెళ్ళే అవకాశం ఉంటుందా ఇంకా మరొక కేసు ఏమన్నా వేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాసిన లేఖ ఏదైతే ఉందో తమకి త్రెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అని ఆ ఆ లేఖని ఆధారంగా చేసుకుని మళ్ళీ ఇంకో కేసు వేసి ప్రభుత్వ ప్రతిష్టను దిగచార్చే విధంగా నిమ్మగడ్డ లేఖ రాశారు అని ఆ యాంగిలో మళ్ళీ కోర్టుకు వెళ్తారా కోర్టులో కేసులు ఎలా నడుస్తున్నంతసేపు ఆయన నియామకం ఏమన్నా పెండింగ్లో పెడతదా అప్పుడు ఏమన్నా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇమీడియట్గా ఏమన్నా ఒక తాత్కాలిక ఎన్నికల కమిషనర్ నియమించే ఆలోచన కోర్టు చేస్తుందా ఆ దిశగా ఏమన్నా తీర్పు వస్తుందా అసలు ఏం జరుగుద్ది ఒక అయోమయం అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి